అందరికీ నమస్కారం, అందరికి శుభ మధ్యాహ్నం. ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఖజానా శాఖ కీలక ఆదేశాలు అయితే మనకి జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లు మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేయండి అంటూ మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇది ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఏపీ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు మనకి బిల్లులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. సో ఫైనాన్స్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు 31 ఆగస్టు వరకు వచ్చిన బిల్లులకు సంబంధించి రెడీ చేసి మనకి సిఎఫ్ఎంఎస్కి సంబంధించి యుద్ధ ప్రాతిపాదికన సైట్లో అప్లోడ్ చేయాలి అంటూ చూస్తున్నాం. బడ్జెట్లో 2వ విడత 160 కోట్లు అయితే విడుదల చేయడానికి ఫైనాన్స్ సెక్రటరీ అంగీకరించడమే జరిగింది ఫ్రెండ్స్. సో అతి త్వరలో మనకి పెండింగ్లో ఏవైతే బిల్లులు అయితే ఉన్నాయో ముఖ్యంగా ఏపీజీఎల్ఐకి సంబంధించిన లోన్లు ఫైనల్ పేమెంట్స్ క్లియర్ చేస్తామని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంచి శుభవార్తని చెప్పుకోవాలి. సో ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ బాండ్ల కొరకు నేరుగా ఫ్రెండ్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్టు కూడా మనకి సాఫ్ట్వేర్ అయితే మనకి కొత్తగా రూపొందించడమే జరిగింది. జిఐఎస్ జూన్2021 రావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఇంట్రెస్ట్ టేబుల్స్ త్వరలో క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా అతి త్వరలో మనకి పెండింగ్లో ఉన్న ఏపీజేఎల్ఐకి సంబంధించి ముఖ్యంగా మనకి 160 కోట్లు అయితే మనకి రావడమే జరిగింది. సో ఇది ఒక మంచి శుభవార్త, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు బిల్లులు అయితే పెండింగ్ అయితే పెట్టింది ప్రభుత్వం. సో అదేవిధంగా మనకి పీఆర్సీ డిఎల్కి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో వీటికి సంబంధించి కూడా మనకి అతి త్వరలో నిర్ణయాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.